everyone, you are watching Smilish Ravi. Welcome to my YouTube channel. Today in this video we will discuss about skincare tips. Mamulga two parts ga divide chesi chuddamante internal and external. Internal ante lopal nunchi, external ante bite nunchi manam edaithe apply chestamo aithe mana skin eppudu hydrating ga glowing ga undali ante ee rendu follow avvali. నేను ఎప్పటికీ చెప్తూనే ఉంటాను వాట్ వి ఈట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ అవర్ ఫేస్ అనేది. సో ఇంటర్నల్ గా మనం ఏదైతే తీసుకుంటామో అందుకు మంచి గ్లో అనేది వస్తుంది. ఎక్స్టర్నల్ గా తర్వాత మనం ఏమైనా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంటర్నల్ చూద్దాం. ఫస్ట్ డ్రింక్ అట్లీస్ట్ 8-10 గ్లాసెస్ ఆఫ్ వాటర్. మన స్కిన్ గ్లోయింగ్ గా ఉండాలి అంటే కంపల్సరీ వాటర్ తాగాలి. నెక్స్ట్ ఆయిలీ ఫుడ్స్, షుగర్ ఐటమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి వాటి బదులు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్ అండ్ సీడ్స్ తింటే బాగుంటుంది. అయితే డైరెక్ట్ ఫ్రూట్ జ్యూసెస్ తాగే బదులు ఫ్రూట్ తింటే మన స్టమక్ ఎప్పుడే గాని ఫుల్ గా ఉంటుంది. ఏ ఫ్రూట్ అయితే మనము డైరెక్ట్ గా తినలేం అనుకుంటామో అలాంటివి మాత్రమే జ్యూసెస్ చేసుకోవాలండి. ఎగ్జాంపుల్ నా ఛానల్ లో నేను చెప్పాను ఏబీసీ జ్యూస్ అని, యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్. అది చాలా మంచి గ్లో అనేది వస్తుంది. రెగ్యులర్ గా ఆ జ్యూస్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. ఆ జ్యూస్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మెయింటైన్ స్లీప్ సైకిల్ అండి. ఇప్పుడు మనకున్న వర్క్ టెన్షన్స్ కి లేకపోతే ఆఫీస్ కి వెళ్ళి రావడం లేట్ అయిపోయి పడుకోవడం లేవడం కూడా లేట్ అవుతుంది కదా. కానీ మ్యాక్స్ మనం ట్రై చేయాలండి, ఎందుకంటే స్లీప్ సరిగ్గా లేకపోతే కూడా మన ఫేస్ మీద కనిపిస్తుంది. సో అట్లీస్ట్ 7-8 అవర్స్ పడుకోవడానికి ట్రై చేయాలి. అది కూడా టైం టు టైం ఉండాలి. స్ట్రెస్, ఇంకా ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది ఉండే ఉంటుందండి. స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరూ లేరు. కానీ మనం ట్రై చేయాలి స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి, లేకపోతే మనము మార్నింగ్ లేవడం తోటి పాజిటివ్ మైండ్ తోటి లేవడం, ఏ విషయాన్నైనా పాజిటివ్గా థింక్ చేయడం ఆలోచించాలి. ఇంకా స్ట్రెస్ నుంచి ఎలా బయటికి రావాలనేది నేను ఒక వీడియో కూడా చేశాను, అది కూడా ఒకసారి లింక్ ఇస్తాను, చూడండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి మన ఫేస్ లో గ్లో రావాలన్నా గానీ. ఎందుకంటే మనం డైలీ ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, దాని ద్వారా ఆటోమేటిక్ గా గ్లో అనేది వస్తుంది. ఇంటర్నల్ గా ఈ 5 పాయింట్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలండి. ఇప్పుడు ఎక్స్టర్నల్ చూద్దాము. మనం పడుకునే ముందు మన ఫేస్ ని కంపల్సరీగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే ఏమైనా డస్ట్ ఉన్నా ఏమైనా మేకప్ ఉన్నా కంపల్సరీగా రిమూవ్ చేసుకోవాలి విత్ మైల్డ్ సోప్ తో, లేకపోతే మీ ఫేస్ కి సూట్ అయ్యే ఫేస్ వాష్ తో, వెదర్ ఆయిలీ డ్రై ఇవన్నీ స్కిన్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, వాటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఫేస్ వాష్ టోనర్ అప్లై చేసుకోవాలి. టోనర్స్ అంటే మనకి మార్కెట్ లో చాలానే అవైలబుల్ అవుతాయి, కానీ ఆల్కహాల్ ఫ్రీ అనేది ఉండాలి. సో బెస్ట్ రోజ్ వాటర్ అండి. మీ దగ్గర ఏమైనా కాటన్ ప్యాడ్స్ ఉంటే లైట్ గా అప్లై చేసుకోండి, లేకపోతే రోజ్ వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. అది ఇమీడియట్ గా ఫేస్ లోకి ఇంకిన తర్వాత, కొద్దిగా డ్రై అయిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. కొద్దిగా మాయిశ్చరైజర్ తీసుకుని ఎప్పటికైనా అప్వర్డ్ సర్క్యులర్ మోషన్ లో స్లోగా మసాజ్ చేస్తూ ఉండాలండి. ఓన్లీ ఫేసే కాదు, నెక్ పార్ట్ కూడా ఇలా ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే చాలా మంది నెక్ పార్ట్ ని అవాయిడ్ చేస్తారు. సో ఫేస్ అండ్ నెక్ మంచిగా అప్లై చేసుకోవాలి. అదే ఆయిలీ స్కిన్ వాళ్ళైతేనేమో వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ తీసుకోండి, ఒకవేళ డ్రై అయితేనేమో క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. సో మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత మంచిగా పడుకుంటాము. మళ్ళీ మార్నింగ్ లేచి మనం ఫేస్ వాష్ తో వాష్ చేసుకోవాలి, ఎందుకంటే లైట్ గా మాయిశ్చరైజర్ అవన్నీ అప్లై చేసుకున్నాం కాబట్టి. వాష్ చేసుకొని యథావిధంగా నైట్ ఏ ప్రాసెస్ చేసామో మార్నింగ్ కూడా అదేనండి, టోనర్ అప్లై చేసుకోవాలి, నెక్స్ట్ మాయిశ్చరైజర్. కానీ ఇక్కడ ఇంకొకటి యాడ్ అవుతుంది, మీరు బయటికి వెళ్తే మాత్రం ఎస్పీఎఫ్ ఉన్నది కంపల్సరీ అప్లై చేసుకోవాలి. మీ మాయిశ్చరైజర్ లో ఎస్పీఎఫ్ ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే మళ్ళీ మనకి సపరేట్ గా దొరుకుతుంది. ఎస్పీఎఫ్ గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి లింక్ ఇస్తాను, చూడండి. అది చూస్తే మీకు క్లియర్ డిస్క్రిప్షన్ అనేది అర్థమవుతుంది. సో ఆఫ్టర్ మాయిశ్చరైజర్ ఎస్పీఎఫ్ మాత్రం అప్లై చేసుకొని బయటికి వెళ్తే సరిపోతుంది. అయితే ఈ ఎస్పీఎఫ్ లో కూడా మనకి స్కిన్ టైప్స్ ఉంటాయి కదా, వాటిని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, కంపల్సరీ డైరెక్ట్ గా మీరు ఫేస్ మీద అప్లై చేయకుండా ఈ బ్రిస్ట్ మీద లేకపోతే ఈ నెక్ మీద ఒక 2-3 డేస్ అప్లై చేస్తే మీకు ఏమీ లేదు, స్కిన్ ఎలర్జీ అలాంటివి లేనప్పుడు మీరు డైరెక్ట్ గా ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా ప్రోడక్ట్స్ వాడినప్పుడు డైరెక్ట్ ఫేస్ మీద అప్లై చేస్తే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఎలర్జీస్, రెడ్ ప్యాచెస్ రావడం స్టార్ట్ అవుతాయి. సో అలాంటి రిస్క్ ఎందుకు, మనం ఫస్టే ఇలా ట్రై చేసి తర్వాత మనం ఫేస్ మీద అప్లై చేయొచ్చు. ఫేస్ మీద చాలా ప్రాబ్లం అవుతుంది, ప్యాచెస్, పింపుల్స్ వస్తున్నాయి, ఏం చేసినా తగ్గట్లేదు అని చెప్పేసి ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ పెట్టే బదులు డైరెక్ట్ గా మీరు స్కిన్ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేయడం బెటర్. ఎందుకంటే ఒక్కసారి కన్సల్ట్ చేస్తే మన ఫేస్ ని బట్టి మనకి ఫేస్ వాష్ అవన్నీ ఇస్తుంది కాబట్టి అలా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు మనం ఒక 2 ఫేస్ మాస్క్ చూద్దామండి. వన్స్ ఆర్ ట్వైస్ ఎ వీక్ అప్లై చేస్తే కూడా మంచి గ్లో అనేది వస్తుంది. ఫస్ట్ ప్యాక్ ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్ ని పౌడర్ ఫామ్ లో చేసి 1 టీ స్పూన్ ఓట్స్ ప్లస్ హనీ
ప్లస్ రోజ్ వాటర్ మంచిగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకొని డ్రై అయిన తర్వాత ఒక 20 మినిట్స్ కి ఆటోమేటిక్ గా డ్రై అయిపోతుంది లిటిల్ గా గోరువెచ్చని వాటర్ తో వాష్ చేసుకుంటే మంచిగా స్మూత్నెస్ అనేది వస్తుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా యూస్ అవుతుంది డ్రై స్కిన్ వాళ్ళకి 1 టీ స్పూన్ మిల్క్ प्लस हनी प्लस अलोवेरा जेल मन के एसेंशियल ऑयल्स अवेलेबल होता है लिंक चूडी लैवेंडर एसेंशियल ऑयल टी ट्री एसेंशियल ऑयल नचते अभी टू टू थ्री ड्रॉप्स स्किन ड्राई उ कदा वाल की सो ई ड्रॉप्स ऐड पेस्ट लागा 15 टू 20 मिनट्स अप्लाई तरह गोरुवेच्चनी वाटर तो वॉश सरिपोतुंदी इंकोक मंची क्विक टिप चेप्तानंडी इप्पुडु मी फेस चाला डल गा उंदी पार्टी की वेल्लाली अनुको कीरा दोरुकुतुंदी कदा मनकी स्लाइसेस गा कट चेसुकोंडी राउंड राउंड पीसेस कट चेसुकोनी ओक बाउल आफ् मिल्क लो आ कीरा पीसेस मोत्तम सोक चेसी फ्रिज लो पेट्टेसेयंडी ओक 10 मिनट्स तर्वात डैरेक्ट आ कीरा दीसी मोत्तम फेस अंता मसाज चेयंडी चेसिन तर्वात मी फेस ड्राई अयिपोयिन तर्वात कोल्ड वाटर तो वाश चेसुकोंडी అలా చేసుకుంటే ఇమిడియట్ గా ఇప్పుడే పడుకొని లేచినంత ఫ్రెష్ గా ఉంటుంది ఆ తర్వాత ఏదో విధంగా మీరు రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు సో తెలుసుకున్నారు కదా నేను చెప్పింది ప్రతిదీ ఫాలో అవుతే కంపల్సరీగా గ్లో అనేది వస్తుందండి స్మైల్ మోర్ యు ఆర్ బ్యూటిఫుల్ యు లుక్ మోర్ బ్యూటిఫుల్ సైనింగ్ ఆఫ్ స్మైలీ శ్రవి ఆల్వేస్ కీప్ స్మైలింగ్